చెప్పులకి బెయిల్ ఎంతవరకు వచ్చింది? చాలా కష్టం సార్. మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు. అవును సార్, పాపం సిన్సియర్గా లీగల్గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్. ఆ కొడితే? కొడితే ఏంట, నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మని ఉంటా, కానీ అభిమానులు ఉంటారు కదా. నీ అభిమానులా? అవును సార్, ఈ రేంజ్కి మీకే అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా. మరి అంత ప్రేమున్న మా నాన్నే తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్లో ట్విట్లు వేసుకుని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్. ఆంధ్ర నైజం సీడెడ్ మాస్క అమ్మ మొగళ్ళు నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే, ఫ్లెక్సీలు చిరగాల్సిందే. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు, వాడికి మా నాన్నంటే మరీ పిచ్చి. ఈ లచ్చిగాడి కత్తి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి. మీరు అలాగే లైన్లో ఉండండి సార్, చెప్తా. చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగలు క్యారీ చేసి ప్రెజెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్ లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు, ప్రజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు. మరి ఇంత రివర్స్ అయ్యాడేంటానా? మీకే కాదు ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్. కన్న తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని, వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని. కదనానా, నీకు విషయం చెప్పనా? మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ, కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్ లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది. ఈ డే కోసమే ఎందుకో చెప్పనా? ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు ఈ ప్రపంచానికి జడ్జి అయిన, ఇంటికి రాగానే చిన్నపిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు
రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకుని సామాన్లు మోసుకునే పొజిషన్ తీసుకొచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు. మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమి చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయలేని తాగుడికి బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడన స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడు. నా చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశావు. స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు. అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా. టైం కోసం వెయిట్ చేశా. శైలాబాను వచ్చింది. ఆపర్చునిటీ వాడ్. బోలియే బానుజీ, క్యా చాహియే ఆప్కో ఇస్ కమర్షియల్ ఆద్మీ సే? మైనే అప్నే హస్బెండ్ కో మార్ దియా. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే. దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తా. నేను చెప్పినట్టు చెప్పు. అలా శైలాబానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కు షిఫ్ట్ చేయించా. తప్పండి తప్పండి, మనం ఏమైనా పర్మిషన్ తీసిన అఫీషియల్ గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్, అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పేలా అవుతుంది? మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఇస్ గా జరుగుతుంది. 2 మినిట్స్ లో లైవ్ టెలికాస్ట్. ఈ ప్రమాణ స్వీకారాన్ని నీ పత్రానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకుడిలా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా. అబ్బా, అదిరిపోయింది. డైరెక్ట్ గా క్రైమ్లు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను. అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశినంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయనుకున్నావా? ఇది ఇండియా నాన్న. ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి. ఒరే వీరయ్యా, గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా? ఇన్నాళ్ళు కోర్టు నడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు? లాలో మెలకపడి మెడక బిగుసుకుంటే గిల్లగిల్ల కొట్టుకోవాల్సింది ఎవడైనా. నీకు చేతనైతే, దమ్ముంటే, ఈ నాలెడ్జ్, డబ్బు, పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చుద్దా. బాగుంది కదా రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్ లో కొత్త లీగల్ పాయింట్. సమ్మగా ఉంది, మజా వస్తుంది. సార్, కొత్త లాయర్ వచ్చింది, బెయిల్ కూడా తెచ్చింది. నవ్వండి. Ooh.
ఉండు. మడిసి అన్నాక కూసింత కళాపోసలు ఉండాలని డాడీ అంటుండేవారు. లేకపోతే మడిసికి గుడ్కి తేడా ఉంటుందనే ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడిన దాన్ని నల్లా కళాపోషణ చేసి చేసి చివరకు ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని గెలవడానికి వచ్చినాం. ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే. లాయరా, ఏంటి సార్ అంకుల్ డల్గా ఉన్నారు? తుపుక్కు మన అంకుల్ అనేసింది ఏంటిది? ఏం లేదమ్మి, ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్. వై అంకుల్, ఆ లాయర్లకి సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత డెప్త్ ఉందో. అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్లో విట్నెస్లు ఉండడానికి. కానీ సబ్మిట్ చేశాడు కదా. మీ దగ్గర గిఫ్ట్గా తీసుకున్న గాల్ఫ్ క్లబ్తో శైలాబాను హస్బెండ్ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్గా దాచాడు. గాల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్. మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పారేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు. పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా. దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్. మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకుని డెడ్ బాడీ దగ్గర మీ డీఎన్ఏ లాగా డ్రాప్ చేశాడు. చేస్తే అయిపోతా? అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు. అర్థం కాల అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. శైలాబాను హౌస్, శైలాబాను ఆ లైన్ ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకి కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలాబాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న ఓ లైన్ ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను, నేనే చంపాను. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావే ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరి వర్షనం? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరామ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులన్నీ సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే, కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకుని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కి మీరు ఇచ్చిన విల్లాని చెక్ ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజలాగా తీసుకెళ్ళిపోయాడు. మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు. ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈరోజు బార్ కౌన్సిల్లో అతని స్టైల్లో రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకి ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టమ్ లో రౌడీ వేదవులకు ఆపోనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తుపడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం. కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేస్తా ఉంటున్నాం. ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్కి తెలిసినా తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దామంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా వివేక్ కేసును చూపిద్దామంటున్నాం. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదామంటున్నాం. అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్. ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హట్ అయింది. నేను చూసింది వీపు కాదులేమ్మా,
ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరుగింపు ఎక్కించేద్దాం చూస్తున్నారు నేను చెయ్యను తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి కాల్క్యులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడు చెప్పాల్సిన డైలాగ్ వర్షం కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి విలను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కడ చేసి ఇప్పుడు అది హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుప్పాకి, తెలుగు 123, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్, అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ 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 ఏదో ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య చాలు ఊరుకం ఎక్కేస్తాను. మిస్టర్ వివేక్, ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఆయాసం ఎందుకండి? అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆర. పాపం బాగా పెరిగిపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పెరిగిపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత. అయ్యా సుమలక్ష సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటకట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానీ సర్వే జనా సుఖినో భవంతు. నేనొక్కనే తప్ప